ప్రార్థన అన్నది ఆత్మ సంబంధమైనది. ప్రేయర్ ఇస్ ప్యూర్లీ స్పిరిచువల్ కాబట్టి మనము ఆత్మ సంబంధంగానే ఆలోచించాలి. మరి దేవుడు మనకు అనుగ్రహించిన అనేకమైన ఆత్మ సంబంధమైన ప్రాముఖ్యమైన విషయాలను లేదు అంటే ఇలాంటి వండర్ఫుల్ ఫౌండేషన్స్ ని ఏ విధంగా దేవుడు ఆలోచించమంటున్నాడో ఆ విధంగా మనం ఆలోచిస్తున్నామా? ప్రార్థన అన్నది ఆత్మ సంబంధమైనది. ప్రార్థన అన్నది ఒక ఫిజికల్ యాక్ట్ లేదంటే మన బ్రెయిన్ తో ఆలోచించో చేసేది కాదు. ప్రేయర్ ఇస్ ప్యూర్లీ స్పిరిచువల్. ప్రేయర్ స్పిరిచువల్ కాబట్టి మనము ఆత్మ సంబంధంగానే ఆలోచించాలి. మరి ఆత్మ సంబంధంగానే ఆలోచించాలి అంటే మోకాళ్ళే వేయాలా? మోకాళ్ళే వేసి ప్రార్థన చేయాలా? మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తావో మోకాళ్ళు వేయకుండా ప్రార్థన చేస్తావో, బట్ ప్రేయర్ అన్నది స్పిరిచువల్ గా నీవు చూస్తున్నావా, ఆత్మ సంబంధంగా నీవు దాన్ని చేస్తున్నావా అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. చాలా మంది ఇలా అనుకుంటారు, మోకాళ్ళేసి ప్రార్థన చేస్తేనే దేవుడు మొర ఆలకిస్తాడు. సరే, ఎంతమంది ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు ప్రేయర్ చేయాలనిపిస్తుంది, అప్పుడు ఎంతమంది మోకాళ్ళేసి ప్రార్థన చేస్తారు? మీకు ఎప్పుడైనా రోడ్లో నడిచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏదైనా గుర్తొస్తుంది, అవసరం అనిపిస్తుంది, ఇది నేను అడగలేదే, ప్రార్థన చేయలేదే, సరే ఎలాగైనా సరే ఇప్పుడు అడుగుతాను, ఇప్పుడు ప్రార్థన చేస్తాను అని మీకు అప్పుడు అడగాలనిపిస్తుంది. ఎంతమంది ఆ రోడ్లో మోకాలు వేసి ప్రార్థన చేస్తారు? అంటే ఇవన్నీ మనకు చాలా కొత్తగా ఉండొచ్చు. నిజమైన క్రైస్తవుడు తన జీవితంలో వెరీ బేసికలీ తన థింకింగ్ మార్చే తన థింకింగ్ మార్చుకునే ప్రయత్నంలో ఉంటాడు. దేవుడు రక్షణ మనకు అనుగ్రహించిన తర్వాత ఆత్మీయ జీవితంలో మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉండగా ఫస్ట్ మన థింకింగ్ని మారుస్తాడు. అందుకే ప్రావర్బ్స్ 23:7 లో ఈ విధంగా ఉంటుంది, యాజ్ అ మ్యాన్ థింకెత్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ హీ. ఒక మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడో తను అలాగా జీవిస్తాడంట. హల్లెలూయా. నేను ఇంకోటి చెప్తాను, ఒక మనిషి ఏ విధంగా జీవిస్తున్నాడో దాన్ని బట్టి వాడి థింకింగ్ని మనం చెప్పొచ్చు. అర్థమవుతుందా? ఒక మనిషి లైఫ్ స్టైల్ని బట్టి మన థింకింగ్ ఏంటి, వాడు బాగా ఆలోచిస్తున్నాడా బాగా ఆలోచించట్లేదా మనము చెప్పగలము. అలాగే ఒక థింకింగ్ని బట్టే వన్ లైఫ్ స్టైల్ ఉంటుంది, కానీ వాడు థింకింగ్ ఇలా ఉంటే వాడి లైఫ్ స్టైల్ ఇలా ఉండదు. వాడు థింకింగ్ ఏ దారిలో వెళ్తూ ఉందో అక్కడే ఉంటుంది వాడి లైఫ్ స్టైల్, వాడి జీవన విధానం, లేదంటే వన్ రిజల్ట్స్ వన్ థింకింగ్ని బట్టే ఉంటుంది. అదే దేవుడు తెలియపరుస్తున్నాడు. మనము మన జీవితంలో క్రైస్తవునిగా విశ్వాసిగా మనం ముందుకెళ్ళిపోతూ ఉండగా ఆత్మీయ జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన అనేకమైన ఆత్మ సంబంధమైన ప్రాముఖ్యమైన విషయాలను లేదు అంటే ఇలాంటి వండర్ఫుల్ ఫౌండేషన్స్ని ఏ విధంగా దేవుడు ఆలోచించమంటున్నాడో ఆ విధంగా మనం ఆలోచిస్తున్నామా, లేదు అంటే మన సొంత జ్ఞానం ద్వారా మన బ్రెయిన్ ద్వారా ఆలోచిస్తున్నామా? మన బ్రెయిన్ ఎంత? 250 గ్రాములు. ఈ 250 గ్రాముల బ్రెయిన్ తో మనము ఏం ఆలోచిస్తున్నాం? 250 గ్రాములు కాదు కదా, 250 టన్ల బ్రెయిన్ వేసుకొని మనం ఆలోచించిన ఆత్మ సంబంధమైనది ఇంత కూడా బ్రెయిన్ ద్వారా గ్రహించలేడు మానవుడు. హల్లెలూయా. అందుకే దేవుడు తానే ఉచితముగా మనకు అనుగ్రహించిన రక్షణ, తద్వారా ఉచితముగా మనకు అనుగ్రహించిన ఆత్మ అన్నది మనం పొందుకుంటే ఇంతకన్నా గొప్పగా ఆలోచించి ఒకడు తన జీవితంలో గమ్యస్థానాన్ని చేరగలడు అని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. బ్రెయిన్ లో మానవుడు తన జీవితం అంతా ఇప్పటి వరకు మానవాళి, లేదు అంటే మ్యాన్కైండ్, మానవ జాతి ఉందా, మానవుడు ఉన్నాడా? మానవుడు తన జీవితం అంతా కూడా, అంటే ఇప్పటి వరకు పుట్టిన వాళ్ళ నుండి ఈ భూమి పైన పుట్టి గతించిపోయిన వాళ్ళ నుండి ఇప్పటి వరకు కనుక రీసెర్చ్ చేస్తే మానవుడు తన బ్రెయిన్ ఉపయోగించింది ఎంత అంటే 11% మాత్రమే అంట. ఓన్లీ 11% మన బ్రెయిన్ని 11% మాత్రమే ఉపయోగిస్తే ఇన్ని కనిపెట్టాడంట మానవుడు. ఇంకెంత ఉంది? సో మరి బ్రెయిన్ ఏంటంటే ఆత్మ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. ఏసయ్యకు మనం అంతా థ్యాంక్స్ చెప్దామా? థ్యాంక్ యూ ఏసయ్య. బార్న్ అగైన్ స్పిరిట్, న్యూ స్పిరిట్, న్యూ క్రియేషన్. సో ఆయన కనుక ఈ న్యూ క్రియేషన్, తిరిగి జన్మించిన ఆత్మ, నూతన ఆత్మ మనకి ఇవ్వకపోతే ఇంత ఆశీర్వాదకరంగా మనము ఉండేవారం కాదు, ఇంత ఉన్నతంగా మనము ఉండేవారం కాదు. సో ప్రేయర్ అన్న ఈ ఫౌండేషన్ గురించి రైట్ ఇన్ఫర్మేషన్ని మనము కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా.
రైట్ ఇన్ఫర్మేషన్ మనం పట్టుకోగలిగితే మాత్రమే మనము కావాల్సిన ఫౌండేషన్ వేసుకోగలం. ప్రేయర్ అన్న ఈ గొప్ప ఫౌండేషన్ మన జీవితంలో ఏ విధంగా ఉందో ఆలోచించుకునే యొక్క పరిస్థితిలో ఇప్పుడు మనం ఉన్నాం. ఆలోచించుకోగలిగిన అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ప్రేయర్ అంటే గ్రీక్ లో ట్రూ మీనింగ్ ఏంటో తెలుసా? ప్రేయర్ అంటే టు కిస్ ద ఫేస్ ఆఫ్ గాడ్. ప్రేయర్ అంటే గ్రీక్ లో దాని మీనింగ్ టు కిస్ ద ఫేస్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క ముఖమును ముద్దు పెట్టుకునుట. ఏంటి ప్రేయర్ అంటే? దేవుని యొక్క ముఖమును ముద్దు పెట్టుకునుట. ఇప్పుడు చెప్పండి ఎంతమంది ప్రేయర్ చేస్తున్నారు? ప్రేయర్ లో మనం ఇదేనా చేస్తున్నాము? కొన్ని దేవుడు ఈ అర్థాన్ని అనుకుంటూ ఉన్నాడు. ప్రేయర్ అంటే ఇది అని అనుకుంటూ ఉన్నాడు. మరి ఇది కాకుండా వేరేది మనం ఆలోచిస్తే అది రాంగే కదా. అవునా? చర్చికి వచ్చేవాడు ఏమనుకుని తలంపులతో రావాలి? చర్చ్కి వస్తారు, లేదు అంటే దేవుని సన్నిధికి ఒకడు వస్తాడు. ఎలాంటి తలంపులతో రావాలి? చాలా ఉండొచ్చు మనకు. అంటే ఈ లోకంలో ఎవరినైనా మనము అడగగలుగుతుంది, అడిగే దేవునే కదా. చర్చికన్నా ఎక్కువ దేవుని మనం అడుగుతాం. చాలా అడగాలని రావచ్చు, కానీ ఏ ఉద్దేశంతో వస్తాం? దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు, లేదంటే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు చాలా మంచి ఉద్దేశంతో వస్తారు. ఎవరైనా సరే చాలా మంచి తలంపులతో వస్తారు. అలా కాకుండా వస్తే రావడం అన్నది వేస్ట్ కదా. అసలు చర్చికి రావడం అన్నది వేస్ట్ కదా. తర అనుకుందాం, చర్చికి వచ్చే ఒకడు నేను ఆత్మ సంబంధంగా వృద్ధి చెందాలి, రక్షణ లేనివాడు రక్షణ సువార్తను నేను వినాలి, వాక్యం పట్ల అత్యాశక్తి కలిగిన వాడు వాక్యాన్ని నేను నేర్చుకోవాలి, దేవుని జ్ఞానం కావాలని కోరుకునేవాడు దేవుని జ్ఞానం నేను నేర్చుకోవాలి అన్న ఇలాంటి తలంపులతో దేవుని సన్నిధిలోనికి లేదంటే మందిరంలోనికి ఒకడు అడుగు పెడతాడు. మరి అలాగూ ప్రార్థన గురించి దేవుడు ఒక ఆలోచన, ఒక ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు, అంటే ఏంటంట, దేవుని యొక్క ముఖమును ముద్దు పెట్టుకునుట అన్న ఒక ఆలోచన. అంటే అర్థం ఏంటి ఇక్కడ? దేవుని గురించి గొప్పగా ఆలోచించుట. అన్నిటికన్నా ఎక్కువగా ప్రార్థన అంటే టు లవ్ గాడ్. ఏంటది? దేవుణ్ణి ప్రేమించడం. ప్రేయర్ ఈజ్ టు లవ్ గాడ్. దేవుణ్ణి ప్రేమించుట అన్న మీనింగే ట్రూ ప్రేయర్ కి వచ్చే నిర్వచనం. గ్రీక్ లో ప్రేయర్ అన్న దాని యొక్క నిర్వచనము ఇది. ప్రార్థన అంటే దేవుణ్ణి ప్రేమించుట, దేవుని యొక్క ముఖమును ముద్దు పెట్టుకునుట. మన జీవితంలో కూడా మనం ముద్దు పెట్టుకోవాలనుకో, ఎవరిని పెట్టుకుంటాము? తల్లిదండ్రులు, పిల్లల్ని, పిల్లలు వాళ్ళ పిల్లల్ని. మనకి ఎవరు ఇష్టం కూడా కాదు, ఇష్టం ఉంటుంది కానీ ఎక్కువగా ఎవరైతే ఇష్టమో వారిని మనం పెట్టుకుంటాం. ఎక్కువ ఎవరు ఇష్టమో వారిని మనం పెట్టుకుంటాం. అత్యధికంగా ప్రేమించే వారిని పెట్టుకోవచ్చు. పోనీ ఇక్కడ కూడా మళ్ళా క్లాజ్ ఉంది. అత్యధికంగా ఈ లోకంలో ఉన్న వాళ్ళు, మానవులు అత్యధికంగా ఒకరు ఇంకొకరిని చాలా ప్రేమించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా యాక్టర్లు ఉన్నారు, చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారంట పాపం సినిమా చూసేవాళ్ళు. లేదు క్రికెట్ చూసేవాళ్ళు ఆ క్రికెటర్స్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు అనుకుందాం. లేదు పనిచేసే వాళ్ళు వాళ్ళ యొక్క మేనేజర్స్నో లేదంటే సీఈఓస్నో వారిని చూసి, వారి యొక్క కష్టపడే విధానం చూసి, వారి సక్సెస్ లైఫ్ స్టైల్ని చూసి వారిని అత్యధికంగా ప్రేమిస్తున్నారనుకో, డైరెక్ట్గా వెళ్ళిపోయి ముద్దు పెట్టుకోవచ్చా? ఇక్కడ ఏం కావాలి? సంబంధము ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. మనం ఎవరి గురించి ఆలోచిస్తున్నామో, ఎవరిని అత్యధికంగా ప్రేమిస్తున్నామో, ఎవరిని అత్యధికంగా ఇష్టపడి వారి ముఖమును ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నామో, వారు కూడా మన గురించి అలానే ఆలోచించాలి. హల్లెలూయా. మరి అలా ఆలోచించగలిగిన ఒకే ఒక ఈ యొక్క విశ్వంలోనే ఇప్పుడు నేను చెప్పిన దానికి అదే విధంగా ఆపోజిట్ సైడ్ నుండి ఆలోచించగలిగిన వాడు మన దేవుడు మాత్రమే. హల్లెలూయా. మన దేవాది దేవుడు మాత్రమే. ఇన్ఫ్యాక్ట్ మనం ఆలోచించడం కాదు, మనకన్నా ముందు ఆయన మన గురించి అలా ఆలోచిస్తున్నాడు. మనకన్నా ముందు మనల్ను వెదకి రక్షించిన దేవుడే మన దేవాతి దేవుడు. మనకన్నా ముందు ఆయన మనల్ని ఎన్నుకున్నాడంట, ఏర్పరచుకున్నాడంట, నియమించుకొని యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాడు అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. మనకన్నా ముందు మన కోసం దిగి వచ్చిన దేవుడే మన దేవుడు. మనకన్నా ముందు మన గురించి ఆలోచించవలసిందంతా ఆలోచించి దాన్ని క్రియారూపకంలో చేశాడు ఆయన. తద్వారా మనకు రక్షణ, విమోచన, పునరుద్ధానము
నిత్య జీవములను బహుమానములుగా మనకు అనుగ్రహించాడు యేసయ్య. హల్లెలూయా. సో కాబట్టి ప్రార్థన అంటే దేవుణ్ణి మనము ప్రేమించడం, ఆయన ముఖమును ముద్దు పెట్టుకోవడం. దేవుడు ఇక్కడ డైరెక్ట్ గా లేకపోవచ్చు, కానీ ఆయన మనము ప్రేమిస్తున్నాము. నిజంగా ప్రేమిస్తున్న వారు ఆయన ముఖమును ముద్దు పెట్టుకునేంతగా ప్రేమిస్తారంట. అంటే అర్థం ఏంటి అంటే ఆయనతో సంబంధ బాంధవ్యాన్ని ఇష్టపడతారు, ఆయనతో ప్రేమ బంధాన్ని కొనసాగించడానికి ఇష్టపడతారు. అదే ప్రేయర్, అదే ప్రార్థన. ఇలా చేయగలిగితేనే ప్రార్థనకు ఒక మీనింగ్ ఉంటుంది అని దేవుడు బయలుపరుస్తున్నాడు. మరి మన ప్రార్థన ఎలా ఉందో ఒకసారి మనము పరిశీలించుకోవాలి.